దిస్ ఇస్ కవిత విత్ ఎ డిఫరెన్స్. బ్రిటన్ లో బయటపడినటువంటి సరికొత్త స్ట్రెయిన్ త్వరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ దాన్ని అరికట్టొచ్చని ప్రకటించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. హైయెస్ట్ ట్రాన్స్మిషన్ రేటు ఉన్నప్పటికీ అవుట్ ఆఫ్ కంట్రోల్ మాత్రం కాదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ చీఫ్ మైకెల్ ర్యాన్ ప్రకటించారు. గతంలోనే బ్రిటిష్ హెల్త్ సెక్రటరీ 70% ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతోంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటూ దీన్ని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయింది. ఇట్ క్యాన్ బి కంట్రోల్ అంటున్నారు, కాకపోతే గతంలో తీసుకున్నటువంటి చర్యలతోనే ఇది కంట్రోల్ అవుతుంది, కాకుంటే దీన్ని కంట్రోల్ చేయడానికి మనం త్వరితగతిన రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చేసినటువంటి చర్యలతో పాటుగా అతి ఎక్కువగా మనం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. వీ హ్యావ్ టు వర్క్ హార్డర్ అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ చీఫ్ ప్రకటన చేశారు. 70% ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యం కాబట్టి న్యూ స్ట్రెయిన్ అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి వ్యాక్సిన్ కి సంబంధించి కూడా వస్తున్నటువంటి ప్రకటన నేపథ్యంలో వ్యాక్సినేషన్ ఎంత మేరకు ప్రభావితం చెందుతుంది, ఇప్పుడు మనం డెవలప్ చేసుకుంటున్నటువంటి వ్యాక్సిన్ కొత్త స్ట్రెయిన్ ని అరకట్టగలుగుతుందా అనేటువంటి సందేహాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్య నిపుణులు కూడా అదే మాట చెప్తున్నారు. వ్యాక్సిన్ ఈ వచ్చినటువంటి కొత్త స్ట్రెయిన్ ని అరికట్టేంత ప్రభావశీలంగా పనిచేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఓవరాల్ గా అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక అభయాన్ని అయితే ఇచ్చింది, న్యూ స్ట్రెయిన్ ని ఇది సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంది, కాకపోతే వీ నీడ్ టు వర్క్ హార్డర్ అని చెప్తున్నారు. ఇక దీంతో పాటుగా సౌత్ ఆఫ్రికాలో కూడా మరో కొత్త తరహా వేరియంట్ అనేది కనిపించింది. సో యూకేతో పాటుగా సౌత్ ఆఫ్రికాలో మొత్తం 30 దేశాలు అనేవి బ్రిటన్ తో సౌత్ ఆఫ్రికాతో కట్టడి చేశాయి. ఇప్పటికి 30 దేశాల నుంచి ప్రయాణాలు అనేవి రద్దు చేశాయి. అలాగే భారతదేశం కూడా ప్రయాణాలని రద్దు చేసుకుంది, అక్కడికి విమానాలని అంతర్జాతీయ విమానాలని రద్దు చేసినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే 70% ఎక్కువ వ్యాప్తి ఉన్నప్పటికీ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ మాత్రం కాదు, దీన్ని అరికట్టొచ్చు, సమర్థవంతంగానే పనిచేస్తుంది. ఇప్పటికీ ఉన్నటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూస్ చేసుకుని సమర్థవంతంగా పనిచేయొచ్చు, వీటికి సంబంధించి భయపడాల్సినటువంటి పని లేదు అని చెప్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.